రాత్రికి రాత్రి రోమ్ నగరాన్ని నిర్మించలేం కానీ రైల్వే బ్రిడ్జిని మాత్రం నిర్మిస్తామని చెప్తున్నారు శ్రీకాకుళం జిల్లా అధికారులు. గట్టిగా మాట్లాడితే గంటల వ్యవధిలో నిర్మిస్తామని చేసి చూపిస్తున్నారు. రైల్వే బ్రిడ్జ్ ఏంటి, గంటల వ్యవధిలో నిర్మించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ కేంద్రానికి ఆనుకుని ఉన్న కనుగులవలస గ్రామం ఇది. ఓవైపు శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్, మరోవైపు దూసి రైల్వే స్టేషన్ మధ్యలో ఉంది ఈ గ్రామం. ఈ గ్రామం మీదుగానే ఆముదాలవలస మండల పరిధిలోని తమ్మయ్యపేట, ముద్దాడపేట, దుసిపేట, తోగారం, కలివరం, పీరుసాహెబ్పేట, కొత్తవలస గ్రామాలకు రాకపోకలు సాగించాలి. అయితే రెండు స్టేషన్ల మధ్య ఈ గ్రామం ఉండడం, స్టేషన్లో రైలు ఆగి తిరిగి తమ గ్రామంలోని లెవెల్ క్రాసింగ్ల వద్ద ప్రయాణిస్తున్న సమయంలో గంటల సమయంలో స్థానికులు పడిగాపులు కాయడం అలవాటుగా మారింది అక్కడి వారికి. ఇదే సమయంలో అనేక ప్రమాదాలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. అయితే ఈ కష్టాలకు ఇన్నాళ్లకు మోక్షం కలిగింది. స్థానిక నేతల ప్రయత్నాల మేరకు కనుగులవలస వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మాణం మంజూరైంది. మంజూరైతే జరిగింది, కానీ బ్రిడ్జ్ నిర్మాణం జరపడం మాత్రం రైల్వే అధికారులకు అతిపెద్ద టాస్క్. కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే రైల్వే అధికారుల నుండి అనుమతి తీసుకుని ఆ సమయంలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలి. గంటల వ్యవధిలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడం సాధ్యమా అంటే రైల్వే ఇంజనీరింగ్ అధికారులు అవలంబిస్తున్న నూతన విధానం ద్వారా సాధ్యమే అని చెప్పాలి. వారం రోజుల ముందుగా నిర్మాణం జరపాల్సిన స్థలంలోని బ్రిడ్జ్ కొలతలతో కూడిన కాంక్రీట్ ఫ్రేమ్స్ను అక్కడికి చేర్చుతారు. ఇది ఒక్కోటి 100 టన్నుల బరువు ఉంటుంది. కనుగులవలస వద్ద జరిగిన బ్రిడ్జ్ నిర్మాణానికి మొత్తం 12 కాంక్రీట్ ఫ్రేమ్స్ను వాడారు. ఇక మెయిన్ టాస్క్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు పనులు ప్రారంభించడానికి రైల్వే ఉన్నతాధికారుల వద్ద అనుమతి తీసుకున్నారు. రెండు వైపులా మొత్తం 11 రైళ్లను సుమారు 5 గంటలు ఆలస్యంగా బయలుదేరేలా షెడ్యూల్ చేశారు. 2 లోకల్ ట్రైన్ సేవలను గురువారం ఒక్కరోజు రద్దు చేశారు. 2 గంటలకు మొదటిగా విద్యుత్ ట్రాక్ లైన్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి ట్రాక్పై 40 అడుగుల బ్రిడ్జ్ కొలతల మేర తొలగించారు. 55 అడుగుల మేర లోతుగా అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. ఇందుకోసం మొత్తంగా 9 జేసీబీలు పనులు ప్రారంభించాయి. ఓవైపు తవ్వకాలు అవుతుండగానే 1200 టన్నుల కెపాసిటీ ఉన్న భారీ క్రేన్ లిఫ్టర్లు రంగంలోకి దిగి తవ్వకం జరిగిన చోట మొదట కాంక్రీట్ బేస్ను, తర్వాత 100 టన్నుల బరువు ఉన్న కాంక్రీట్ ఫ్రేమ్స్ను బ్రిడ్జ్ ఆకృతిలో అమర్చారు. ఫ్రేమ్స్ మధ్య వాటర్ లీకేజ్ ఉండకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం తిరిగి ట్రాక్ను యథాస్థానంలో అమర్చి సరిచేసి రాకపోకలను పునరుద్ధరణ చేశారు. మొత్తం ఈ టాస్క్ను 6 గంటల్లోనే పూర్తి చేశారు. మొత్తంగా 130 మంది కార్మికులు, రైల్వే వర్కర్లు, మరో 30 మంది రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చకచక 6 గంటల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ బైటు పీజీ గుప్తా, ఆర్డీఆర్ఎం. ఇన్నాళ్లకు తమ కష్టాలకు మోక్షం కలగడంతో కనుగులవలస పరిసర గ్రామస్తులు రైల్వే ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మాది కనుగులవలస. నా పేరు నాగేశ్వరరావు. ఇక్కడ రైల్వేకి సంబంధించి 6 అవర్స్ ఇచ్చారండి వర్కింగ్ చేయమని. ఎంత ఫాస్ట్గా అవుతుందని ఎవరూ ఊహించలేదు. అనుకున్న టైంకి కరెక్ట్గా ట్రాక్ ఇచ్చారండి. 2 గంటలు స్టార్ట్ చేశారండి. కరెక్ట్గా 9 కల్లా అయిపోయిందండి. 9 కల్లా ఫినిష్ అయిపోయింది టోటల్లో. మాకు కూడా మంచి సదుపాయంగా అండర్గ్రౌండ్ ఇచ్చి మంచి వే ఇది చూపించారు. అంతా ధన్యవాదాలండి. యుద్ధ ప్రాతిపదికన గంటల వ్యవధిలో ఈ తంతంతా జరగడం గమ్మత్తుగా ఉందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.